స్వాగతం. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. జైత్రం కుటుంబానికి న్యాయం చేయాలి, పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి, నాగర్ కర్నూలు ఎంపీ రాముడు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర, మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికార్న్ కంపెనీగా అవతరణ. రాష్ట్రంలో మానవత్వం లేని పాలన సాగుతోంది. జీవో 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయ ఉద్యోగులు బలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదు. కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజే నేను వచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులతో నిర్బంధించారు, ఫోన్లో పరామర్శించాల్సి వచ్చింది. 317 జీవో అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ బీజేపీలో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయి. సమస్యను పరిష్కరించే స్థానంలో ఉన్న బీజేపీ మరింత జటిలం చేసే లబ్ధి పొందాలనుకుంటోంది. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాటం చేస్తుంది, వారికి అండగా ఉంటుంది. జైత్రం కుటుంబానికి న్యాయం చేయాలని ఫోన్లో కలెక్టర్ కో మాట్లాడడం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆల్మోస్ట్ ఇన్ని రోజులు అయ్యింది. అవును, మరి మరి మీరు నా డ్యూటీ కాదంటారండి, ఏంది మీ డ్యూటీ? కలెక్టర్ ఏంది మీ డ్యూటీ? మరి ఎవరి డ్యూటీ? అవును, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యోగాల భర్తీ మరియు నిరుద్యోగ భృతి కోసం తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రయత్నం అడ్డుకొని స్టేషన్ కి తరలించిన పోలీసులు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలని నాగర్ కర్నూలు ఎంపీ రాములు అన్నారు. కర్మన్గట్టు శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్ 1872వ సర్వ సౌభాగ్యదేవి త్రయగీత జ్ఞాన యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేక వనమూలికలతో హోమం నిర్వహించారు. కరోనా ఒమిక్రాన్ కట్టడి కోసం యజ్ఞ హోమాలు నిర్వహించడం అభినందనీయమని కరోనా నిబంధనలు పాటిస్తూ కొనసాగించాలని అన్నారు. మొదటి రోజు గణపతి పూజ హోమాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రాజేశ్వర శర్మ శ్రీనివాస్ గుప్తా అరవింద్ శర్మ ఉపేందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యజ్ఞ కార్యక్రమం భక్తులకు ఇక్కడ అటెండ్ అయిన హాజరైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. దీనికి దైవజ్ఞులు శ్రీ రాజీవ్ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం. కరోనా మహమ్మారి ప్రపంచాన్నంతా గడగడలాడిస్తున్న ఈ తరుణంలో ఆ కరోనాను పారదోలడానికి యజ్ఞం మనకు ఉపయోగపడుతుందనే విశ్వాసం మనకుంది. హిందూ ధర్మం భారతదేశ ఆచార వ్యవహారాల ప్రకారంగా ఉత్తమైనటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని భావించి ఎంతోమంది భక్తులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళందరూ కూడా భగవంతుని శుభాశీస్సులు కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క యజ్ఞ ఫలితాలు ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అదే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ క్షేమం జరగాలని చెప్పి 1872వ సర్వ సౌభాగ్య దీవైత్రయ గీత జ్ఞానయజ్ఞ మహోత్సవము ఆత్మీయులు ఆధ్యాత్మికవేత్తలు మరి ఈ భారాన్నంతా కూడా మోసినటువంటి సహృదయ దాతలకు ముఖ్యంగా లక్ష్మీ కన్వెన్షన్ యాజమాన్యం వారికి ప్రత్యేక అమ్మవారి అనుగ్రహం ఉండాలని, సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఉండాలని. అదేవిధంగా పిలవగానే నేను కేవలం ఎన్నో పనులున్నాయి, గణపతి పూజ, ప్రణవ పతాక ఆవిష్కరణ, నృత్యకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి. కేవలం ఈ కార్యక్రమం అంతా కూడా లోక కళ్యాణార్థమే, ఎవరి స్వార్థం లేదు. కాబట్టి క్రమాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, గంటల నుండి భజన కార్యక్రమం ఉంటుంది, ప్రవచన కార్యక్రమం ఉంటుంది, సాయంకాలము శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఉంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని పంజాబ్ గడ్డనందు నూతనంగా నిర్మించిన 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంను స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరియు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్లు కలిసి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కల్లూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర స్థాయి కాటేపల్లి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంటును సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకటవీరయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బీరవెల్లి రఘు, జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్, రైతు సమన్వయ సమితి సభ్యులు పశుమర్తి చంద్రారావు, లక్కినేని రఘు, కమిటీ సభ్యులు కాటేపల్లి రజనీకుమార్, కిరణ్ కుమార్, ఎండీ ఇస్మాయిల్, బోబోలు లక్ష్మణరావు, పోట్రు కిరణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కాటేపల్లి నరసింహారావు గారి పేరు మీద వారి జ్ఞాపకార్థం ఈ రెండు రాష్ట్రాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలని నిర్వహించడానికి మాకు సహకరించిన ఈ కోర్టు మేనేజ్మెంట్ వారికి మొదటిగా మా కాటేపల్లి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు సండ్ర వెంకటవీరయ్య గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు అడగగానే దాతలుగా 1, 2, 3, 4 ప్రైజులు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. అలాగే ఈ మాకు దాతలతో పాటు మాకు ఈ కార్యక్రమానికి సహకరించిన
ప్రతి ఒక్కరికి కూడా మా కాటపల్లి శ్రీ మెమోరియల్ ట్రస్ట్ మరియు కల్లూరు షటిల్ క్లబ్ బీపీఆర్ మెమోరియల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను। बीजेपी आंध्र प्रदेश राष्ट्र अध्यक्षुलु सोमु वीर्राजु रेंडु रोजुल कृतं हत्या राजकीयालु चेस्तुन्न नायकुल गुरिंची मात्लाडिते आ माटलनु वैसीपी नायकुलु वक्रीकरिंचारनी प्रोद्दुटूरु बीजेपी नियोजकवर्ग कन्वीनर श्रीनिवासुलु तेलिपारु। मुख्यमंत्री स्वयाना बाबाये अयिना विवेकानंद रेड्डी हत्यकु संबंधिंची बीजेपी अध्यक्षुडु सोमु वीर्राजु मात्लाडिते दान्नि वक्रीकरिंची जिल्ला प्रजलंदरनी अन्नारनी वैसीपी नायकुलु मात्लाडडं सरिकादनी श्रीनिवासुलु अन्नारु। రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఈ విషయంపై ఎవరు ప్రశ్నించినా వైసీపీ నాయకులు తీవ్ర పదజాలంతో ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు। ప్రొద్దుటూరులో తిఫా సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చూసిన ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై గతంలో సోము వీర్రాజు బీజేపీ నాయకులు పోరాటంతోనే విగ్రహం ఏర్పాటు చేయకుండా చేశామని గుర్తు చేశారు। ఎమ్మెల్యే స్థాయిలో ఉండి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నాలుక కోస్తా అని మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు। చేతనైతే వైసీపీ మంత్రి కొడాలి నాని మాట్లాడే భాషను సరిచేయాలని తెలిపారు। ఎమ్మెల్యే రాచమల్లు చేస్తున్న కోట్ల రూపాయల దానధర్మాలు కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు। 2022 జనవరి 27వ తారీఖున వైజాగ్లో సోమవీరాజు గారు మాట్లాడిన ఒకానొక కడప జిల్లాకు సంబంధించిన మాట అవకాశంగా తీసుకొని ఎంతో కాలం నుంచి పగతో ప్రతికారంతో తిరిగి దెబ్బ కొట్టాలనే భావనతో రగులుకుంటున్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు తన బంగపాటను టిప్పు సుల్తాన్ విషయంలో బాగా గుర్తుపెట్టుకొని మరీ మాట్లాడినట్లుగానే కనిపిస్తుంది తప్ప వాస్తవ పరిస్థితులను వక్రీకరించినాడనేది కూడా అర్థమైతంది తప్ప వేరే భావం అయితే ఎక్కడా కనిపించడంలే నాకు। ఆయన మాట తీరును ఆయన వాడిన భాషను కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। మీరు కడప జిల్లా మీద ఎన్నలేని ప్రేమ గురిపిస్తా ఉన్నారు, ప్రత్యేకించి ప్రొద్దుటూరుపైన మరింత ప్రేమ గురిపిస్తా మాట్లాడుతున్నారు। ఈ ప్రాంతంలోకి అడుగు పెడితే సోమవీరాజు గారి నాలుక చీరేస్తాను అని చెప్పేసి హత్యా రాజకీయాల గురించి ఆయన మాట్లాడితే ఇంచుమించు ఆ భావానికి జతకూడిన భావంతో నువ్వు నాలుక చీరేస్తానని మాట్లాడుతున్నారు। దాన్ని నేను మళ్ళీ ప్రజలందరూ ఖండించాలనుకున్నా లేదా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయనే తానే ఇది ఈ ఉద్దేశంతో మాట్లాడినాడు, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదని దానికి సర్దుబాటుగా చెప్పినా నువ్వు హత్యా రాజకీయాలతోనే మేము జీవిస్తున్నాం అని ప్రత్యేకంగా చెప్పకనే చెప్తా ఉన్నావు నీ ప్రెస్ మీట్లలో। నాలుగు చీరేసేంత గొప్ప శక్తిమంతుడుగా నువ్వు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను, అంత కెపాసిటీ మీకుందా? అదే సోమవీరాజు గారిని తీసుకొని నీ ఇంటి దగ్గరికి వస్తా, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒంటి మీద చేయేసి మళ్ళీ ప్రొద్దుటూరులో 24 గంటలు తిరుగు, నీకు సవాలు విసురుతా ఉన్నావు। మరొక విషయం, ప్రొద్దుటూరు పైన కడప జిల్లా పైన నువ్వు చెప్పిన ప్రేమ భావన నిజంగా మీకున్నా, ఈ ప్రాంతం పైన మీకు నిజంగా అంత భావన ఉన్నా, 2019లో ఎన్ఆర్సి సిఏఏ వాటికి సంబంధించిన ముస్లింస్ నిరసనలు జరుగుతూ ఉండే సందర్భంలో మీరు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? ఆ బిల్లులు కేవలము విదేశీ ముస్లింస్ని ఈ దేశంలోకి రాకుండా నిరోధించే ఉద్దేశంతో తీసుకొస్తే ఈ దేశంలోని ముస్లింస్, ప్రత్యేకించి ఈ ప్రాంతంలోని ముస్లింస్కి ఎవరికైనా అభద్రత కలిగితే మీతో పాటు నేను ఏ ముస్లిం దేశానికైనా వలస వస్తానని చెప్పి మాట్లాడినావు, సిగ్గుందా నీకు? ఈ ప్రాంతంలో నీకు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉందా? ఈ దేశం పైన ప్రేమ ఉందా? అంత గొప్ప మాట మాట్లాడినావే నువ్వు, ఈ దేశం మీద ఈ ప్రాంతం మీద నీకు నిజంగా దేశభక్తి? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల అటు రైతులు ఇటు నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ శనివారం ఉదయం ప్లేకార్డులు ప్రదర్శిస్తూ హైదరాబాద్ అసెంబ్లీ సమీపంలోని గున్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మౌన దీక్ష నిరసనలో మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం కోదండరెడ్డి, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంజీవరావు,
పీసీసీ అధికార ప్రతినిధి ఆర్ లక్ష్మణ్ యాదవ్, కార్యదర్శులు ఏ యాదగిరి గౌడ్, శంబుల శ్రీకాంత్ గౌడ్, దయాకర్, కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ గౌడ్, రామ్మోహన్ ఇతర నాయకులు పాల్గొన్నారు. నాలో నేను సినిమాలో గౌడ కులస్తులను కించపరిచే విధంగా చిత్రీకరించిన సినిమా డైరెక్టర్ నిర్మాతలపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆందోళన చేపట్టి పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసి డీఎస్పీకి మెమరాండం అందించారు. బీసీ సంఘాల నాయకులు నాలో నేను సినిమాలో గౌడ కులస్తులు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ శ్రీనివాస్కు మెమరాండం ఇచ్చారు. బీసీ సంఘాల నాయకులు తెలంగాణలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు, తెలంగాణ ప్రభుత్వానికి సైతం మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినట్లు బీసీ సంఘం నాయకుడు నాగేందర్ గౌడ్ తెలిపారు. ఇప్పటికైనా తానే స్వయంగా వచ్చి పోలీసులకు లొంగిపోవాలని క్షమాపణలు చెప్పి చిత్రంలోని ఆ సన్నివేశాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. మహమ్మదాబాద్ కుల్కచెర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినట్లు సినిమా డైరెక్టర్ నిర్మాతలపై కేసులు నమోదయ్యేలా చూడాలని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ని కోరారు. బీసీ సంఘాల నాయకులు నాగేందర్ గౌడ్, రాష్ట్ర బీసీ సంఘం మెంబర్ లాల్ కృష్ణ ఈ ఆందోళన కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థలో ఎంత నీచమైన పరిణామం ఇది. మహిళలు చదువుకొని భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలను ముందుకోవాలి, మహిళలు అన్నింటిలో రిజర్వేషన్ల 50% ఇవ్వాలి, మహిళలు ముందుకు సాగాలనే తరుణంలో ఒక మహిళను కిర్చపరచలేక ఒక మనము మహిళ లేనిది మనం లేము అట్లాంటి చీనమ తీయడము వానికి ఎంత చిగ్గు లేదు. మేము చెప్తా ఉన్నాము, అది కూడా మా బీసీ మహిళ మీద అట్లా కిర్చపడిన తీసడము మేము ఊకోము. ఇప్పుడు నాగేందర్ అన్న ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రతి పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఎక్కడున్నా ఏమున్నా మేము తెలంగాణ ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, బీసీల మీద కానీ, బీసీలు ఎక్కడున్నా కానీ, బీసీల జరుగుతున్న జాడులు కానీ ఇట్లాంటివి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం కూడా బీసీల మీద జరుగుతున్న దాడులకు మీరు అండగా ఉండి మీరు బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ సినిమా తీసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి ఆయన కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయనకు తగు బుద్ధి చెప్తారని మనవి చేస్తూ ఒక సన్నివేశాన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుపడే తీరుగా ఒక కళ్ళమ్ముకునే అమ్మాయిని తీసుకొని ఆమెను వ్యభిచారిగా చిత్రీకరించి ఏదైతే పైసలు కాజేయాలని చూసిండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ రాష్ట్రం అంతా కూడా అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఆయన యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా పోయి క్షమాపణ చెప్పమని అడిగినాం. హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చినాం, మానవ హక్కుల కమిషన్కి ఇచ్చినాం, మహిళా కమిషన్కి ఇచ్చినాం, అందరికి కూడా ఇచ్చినాం. ఈరోజు దాంట్లో భాగంగా ఏదైతే పరిగి నియోజకవర్గం లోపల పరిగిలు ఇచ్చినాం డీఎస్పీ గారికి, అదేవిధంగా మహమ్మదాబాద్లు ఇచ్చినాం, కులకచర్లలు ఇచ్చినాం, అన్ని ప్రాంతాల లోపల కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇచ్చినాం. ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే అది సహించరాని విషయం ఏదైతే ఉందో బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది, ఆ సినిమానే బ్యాన్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఆ సన్నివేశాన్ని తీసేయాల్సిన అవసరం ఉన్నది. ఇంతటితో ఆగాల్సిన అవసరం లేదు. ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆడపడుచుల మనోభావాలను దెబ్బతిన విధంగా ఆ సన్నివేశాన్ని తీయడం జరిగిందో ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పరిశీలించారు. చిన్నోనిపల్లి ఆనకట్ట, రిజర్వాయర్ తదితర ప్రాంతాలను పరిశీలించి తర్వాత అక్కడే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గతంలో జోగులాంబ నుండి ఆర్టీఎస్ వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి ప్రాంతం అంతా శస్యశ్యామలం కావాలంటే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని, ఈరోజు పర్యటించడం జరిగింది అని అన్నారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా నివేదిక తయారు చేయాలని, పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, చేయడంతో పాటు పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తుంగభద్ర కృష్ణా నదుల మధ్య గల ప్రాంతాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 100% పూర్తి చేస్తామని అన్నారు. దేశంలో నీటిని సద్వినియోగం చేసుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చిన్నూన్పల్లి రిజర్వాయర్ అదే విధంగా అనేక రకాలుగా గతంలో నాగర్దొడ్డి రాలంపాడ్ రేవులపల్లి గార్లపాడ్ ఆలూరు ఉప్పేరు సంబంధించినటువంటి ఇష్యూస్ ఆర్ఎండ్ఆర్ ఇష్యూస్ కానీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పి వారి ఏఎన్సీ గారిని సీఎం సెక్రటరీ గారిని స్మితా సభర్వా మేడం గారిని అదేవిధంగా సంబంధించిన అధికారులను సీఎంలు అందరినీ తీసుకొని ఈరోజు తయారు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు బృందంతో నేను అన్ని ప్రాంతాలను కూడా హెలికాప్టర్లో వచ్చేటప్పుడు అన్ని ప్రాంతాలను కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇవన్నింటిని వేగవంతం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలను కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా లోకల్ విలేజెస్ కూడా ఇబ్బంది కాకుండా అవన్నీ తొందరగా పరిష్కారం చేసి ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. చిన్నూనిపల్లిని 45 రోజులలో కంప్లీట్ చేయాలని చెప్పని, ఫీడర్ ఛానల్ కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పని, ఆర్ఎండ్ఆర్ ఇష్యూస్ కూడా తొందరగా కంప్లీట్ చేసి మరి ఆ షిఫ్టింగ్ అయిన విలేజెస్ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి దాని ప్రకారం వెంటనే ఈ వారం రోజులలో దానికి సంబంధించినటువంటి కొత్త వర్క్స్ ఉంటే ఎస్టిమేషన్ చేయడం, వెళ్ళే ఉంటే అది కంప్లీట్ చేసుకోవడం, దాంతోపాటు పెండింగ్ పనులన్నీ కూడా కాంట్రాక్ట్ ట్రస్ట్ గతంలో వదిలిపెట్టిపోయినా కూడా క్యాన్సిల్ చేసి ఇమీడియట్గా కొత్త కాంట్రాక్ట్ చేయాల్సిన తొందరగా కంప్లీట్ చేయడం అనేది మా లక్ష్యం. ఈరోజు గోదా కృష్ణా తుంగభద్ర నదుల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి సాగు చేసే పొలం, సారవంతమైనటువంటి పొలం, మరి ఇంత బ్రహ్మాండమైన రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి ఐపీఎల్లో తిరుగులేని జట్టు 4 సార్లు విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సారథ్యంలోని ఛాంపియన్ ఈ సీజన్ ఆరంభానికి ముందే అద్భుత రికార్డు సాధించింది. క్యాష్ రిచ్ లీగ్లో అసాధారణ విజయాలు సాధించిన సీఎస్కే భారతదేశంలో మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికాన్ కంపెనీగా శుక్రవారం అవతరించింది. సీఎస్కే మార్కెట్ క్యాప్ 7,600 కోట్ల రూపాయలు దాటడం విశేషం. జైత్రం కుటుంబానికి న్యాయం చేయాలి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగాలి, నాగర్ కర్నూలు ఎంపీ రాముడు. చిన్నోనిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సరికొత్త చరిత్ర, మొట్టమొదటి స్పోర్ట్స్ యూనికాన్ కంపెనీగా అవతరణ. ఇది ఇప్పటివరకు ఉన్న బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.